రాజేంద్ర నగర్ కట్టేదానిలో విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 2 సంవత్సరాల బాబు ఆడుకుంటూ నీటి సంపులో పడ్డాడు. దీంతో నీటిలో మునిగి సంపులోనే ప్రాణాలు వదిలాడు. అయితే గంట తర్వాత చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. వీరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి తమ గారాల పట్టి మృతి చెందడంతో విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే కేవలం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని అంటున్నారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏం జరిగింది సార్? మాకు 10 గంటలకి పల్లె చెరువులో ఒక చిన్న పాప డ్రైనేజ్ మాన్హోల్లో పడిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వచ్చి తెలుసుకునగా రియా అనే చిన్న అమ్మాయి 2 ఇయర్స్ పాప 6:30 ఆ ప్రాంతంలో ఇంట్లోనే ఉండే. వాళ్ళ ఫాదరు కంపెనీలో పనికి వెళ్ళిండు. ఒక 1/2 అవర్ తర్వాత వాళ్ళ పాప వాళ్ళ మదర్ చూసుకునగా ఆమె కనిపించకపోయేసరికి ఆమె ఇమ్మీడియట్గా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అప్పటి నుంచి మొత్తం చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చివరికి వాళ్ళ యొక్క ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో డ్రైనేజ్ దాంట్లో మాన్హోల్లో చెక్ చేయగా పాప అందులో కనిపించింది. వాళ్ళు ఇమ్మీడియట్గా బయటకు తీయడం జరిగింది. పాప అప్పటికే చనిపోయింది. ఇప్పుడు జరిగి కూడా సుమారు 2 గంటలు కావస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతము ఉస్మానియాకి తరలించి తర్వాత శవ కారణం గురించి పిఎంఈ చేయించడం జరుగుతుంది. ఎవరి మీద ఫిర్యాదు చేశారు వాళ్ళ ఇంటి యజమాని? వాళ్ళు ఇంకా ఏం ఫిర్యాదు చేయలేరు. ఇప్పుడే వచ్చినాము. వాళ్ళు ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం జరుగుతుంది. యజమాని అంటే ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లనే ఈ పిల్ల చనిపోయిందని అంటారు. దాని మీద ఏమైనా అంటే అతని పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు లేవు? వాళ్ళు ఇంకా మాకేమి లేదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కంప్లైంట్ని బట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో టీవీ 11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అవుట్.